మసాజ్ సెంటర్ల ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ పోలీసులు రట్టు చేశారు. బ్యూటీ సెలూన్ స్పా నిర్వహిస్తున్నామంటూ అత్యాధునిక హంగులతో మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసిన A9 నిర్వాహకులు వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని, విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి 7 బాధిత మహిళలను రక్షించి 2 నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 31,500 రూపాయల నగదు, బ్యాంక్ కార్డు, స్వైపింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మరొక నిర్వాహకుడిని అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి నిఘా నిర్వహిస్తున్నామని, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. దాడిలో పాల్గొన్న సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ రాంబాబు సిబ్బందిని ఆయన అభినందించారు. పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక కస్టమర్ కూడా విటుడు కూడా ఉన్నాడు, అతను కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఇది ఈ రైడ్లో మొత్తం 7 మహిళలను బార్ నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళని హోమ్ తరలిస్తాము. అట్ ది సేమ్ టైం ఈ రైడ్లో మొత్తం క్యాష్ 31,500 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, ఆ తర్వాత స్వైపింగ్ మెషిన్స్, కొన్ని చెక్ బుక్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ రైడ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన ఇన్స్పెక్టర్స్కి, వారి టీంకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఎస్పీ గారి నుంచి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది మన లాస్ట్ 2 వీక్స్లో చూస్తే ఇది 2nd రైడ్ ఇన్ భీమవరం 2 టౌన్ లిమిట్స్లో. ఈ బొటిక్ రూపంలోనూ లేకపోతే సెలూన్ స్పా రూపంలో ఈ విధంగా ఇల్లీగల్ ట్రాఫికింగ్, ఆ తర్వాత ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారు. సో వీటిపైన ముందు కూడా దాడులు, రైడ్స్ అనేది కంటిన్యూ చేస్తాము. భీమవరంలో ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా పోలీసులు గట్టి రైడ్స్ చేస్తారని చెప్పి ఈ పత్రికా మూలంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.